వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఎంత పట్టు ఉండాలి కార్యకర్తల్ని దూరం పెట్టడం జనంతో వ్యవహరించే తీరు ఆయన్ని వివాదాస్పదంగా మార్చాయి 4 సార్లు గెలిచినా 5వ సారి అంత ఈజీ కాదంటున్నారు ఆయనే కామారెడ్డి ఎమ్మెల్యే గంపకోవర్ధన్ కామారెడ్డి ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలేంటి వాటిలో ఇంకా చేయాల్సినవి ఏంటి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఏంటి అసలు గంపగోవర్ధన్ గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ నుంచి రెండు సార్లు విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ క్రమంగా ప్రజలకు దూరం అయ్యారనే అపవాదు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ పైనే రెండు సార్లు విజయం సాధించారు అయితే తొలి ఎన్నికల్లో 8000కు పైగా మెజారిటీతో గెలిచిన గోవర్ధన్ గత ఎన్నికల్లో మెజారిటీ 5000కు తగ్గిపోయింది అంటే క్రమంగా ప్రజల్లో ఆయన పట్టుకోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది ఈ నాలుగేళ్లలో మరింత దూరం అయ్యారనే టాక్ నడుస్తోంది కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడతో ప్రజల్లో ఆయన ప్రతిష్ట మరింతగా పలచనయింది పైగా కామారెడ్డి మున్సిపాలిటీలో పేదల భూముల్లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని రోడ్డు విస్తరణ పనుల్ని అధికార పార్టీ నేతలకు అనుకూలంగా చేయించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ధరణి పోర్టల్ వ్యవహారంలో వెంకటరమణారెడ్డి చేపట్టిన దీక్ష ఆయన్ను బీజేపీని బాగా ముందుకు తీసుకువచ్చింది కాషాయ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చింది అయితే కామారెడ్డి సంఘటనల్లో కాంగ్రెస్ అంత చురుగ్గా వ్యవహరించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి కామారెడ్డి నియోజకవర్గంలో 227000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు హిందూ ముస్లిం కమ్యూనిటీ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపించే కామారెడ్డిలో ఇరు వర్గాల ఓట్లు కీలకమే వైశ్యులు బీసీలు ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతారు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఇంత పెద్ద నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఇచ్చిన చాలా హామీలు పూర్తిగా నెరవేరకపోగా స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కళ్ళకు కడుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లే పెద్ద ఉదాహరణ పాత రాజంపేట వద్ద 7 ఏళ్ల క్రితమే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు పెన్షన్లు ఇంకా చాలా మందికి రావాల్సి ఉండడంతో పేద వర్గాల్లో అసంతృప్తి పేరుకుపోయింది అంతర్గత రోడ్లు కొన్ని కాలనీలకే పరిమితం అవడం సంపూర్ణ అభివృద్ధి కనిపించకపోవడంతో ప్రజల్లో అసహనం కనిపిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్షాల కౌన్సిలర్ల వార్డుల్లో అసలు అభివృద్ధి లేకపోవడం ఆయా వార్డుల్లోని ప్రజలు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కామారెడ్డి పట్టణమే నియోజకవర్గంలో కీలకం కావడంతో కొత్త పట్టణాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారన్న అపవాదును అధికార బీఆర్ఎస్ మూటగట్టుకుంటోంది పాత పట్టణంలోని కొన్ని వార్డుల్లో అభివృద్ధి ఆనవాళ్లే కనిపించని దుస్థితి కామారెడ్డి నియోజకవర్గంలో పేరుకుపోయిన అనేక సమస్యలు అధికార పార్టీని వెక్కిరిస్తూనే కనిపిస్తాయి వీటికి తోడు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రగడతో అధికార పార్టీపై వ్యతిరేకత బాగా పెంచింది కామారెడ్డి జిల్లా అయ్యాక కలుపుకున్న 7 విలీన గ్రామాల్లోని రైతుల భూములను ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ రిక్రియేషన్ జోన్ల పేరిట లాక్కోవడంపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది చివరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు తాత్కాలికంగా శాంతించారు ఇదంతా అధికారుల తప్పేనని ఎమ్మెల్యే గంపగోవర్ధన్ చెప్పినా రైతుల్లో మాత్రం నమ్మకాన్ని చూరగొనలేకపోయారు కౌన్సిల్ తో తాము చేసిన తీర్మానం కాకుండా సర్వే సంస్థ తయారు చేసిన డిజైన్ ముసాయిదాను ప్రదర్శించారంటూ అధికార పార్టీ చేతులు దులుపుకునే యత్నం చేసిందనే భావనను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి బీజేపీ కాంగ్రెస్ రెండు రైతుల ఉద్యమాన్ని ఓన్ చేసుకునే యత్నం చేయడంతో నడుస్తున్నది ఎన్నికల సంవత్సరం కావడంతో అధికార బీఆర్ఎస్ ఓ మెట్టు దిగిరాక తప్పలేదు అయితే ఈ ఉద్యమంలో కాంగ్రెస్ ను మించి బీజేపీ సక్సెస్ అయింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కాటిపెల్లి వెంకటరమణారెడ్డి రైతుల పక్షాన ఉండి సుమారు 60 రోజుల పాటు పోరాటాన్ని లైవ్ గా ఉంచగలిగారు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు ఇలా పలు కార్యక్రమాలతో ప్రజల పక్షాన నిలుస్తూ బీజేపీ మైలేజ్ అయితే సాధిస్తోంది మరోవైపు మాస్టర్ ప్లాన్ విషయంలో గాని అంతకు ముందు పలు అంశాల్లో గాని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించిన తీరు కొంత దురుసుగా ఉందనే వాదనలు రైతుల నుంచే వినిపించాయి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా వచ్చే ఎన్నికలపై ఆశలు బాగా పెంచుకున్నప్పటికీ ప్రజాందోళనలకు సపోర్టు చేయకుండా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే అపవాదు స్థానికంగా ప్రచారంలోకి వచ్చింది గతంలోనూ ఉమ్మడి వ్యవహారం షబ్బీర్కు మైనస్ గా మారగా ఈసారి కూడా అధికార పార్టీని ఎదుర్కోవడంలోనూ బీజేపీతో పోటీ పడి ముందుకెళ్లడంలోనూ షబ్బీర్ అడుగులు తడబడుతున్నాయనే వాదన ఊపందుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఎంత వ్యతిరేకత ఉందో ఆ స్థాయిలో కాకపోయినా కొన్ని ప్లస్ పాయింట్స్ ప్రచారంలో ఉపయోగపడనున్నాయి
మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్ళందడం, నూతనంగా కామారెడ్డికి మెడికల్ కాలేజ్ వస్తుండడం, సిరిసిల్ల రోడ్డు ఆధునీకరణ, కామారెడ్డిలో రోడ్డు విస్తరణ, కామారెడ్డి పట్టణాన్ని రాత్రివేళ రంగురంగుల కాంతుల్లో దగదగలాడేలా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, కూడళ్ళ ఏర్పాటు, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులం, ఇతర రైతు బంధు వంటి పథకాలు గంప గోవర్ధన్ ప్రచారానికి ఉపయోగపడనున్నాయి. కామారెడ్డిలో ప్రస్తుతానికైతే సిట్టింగ్ టికెట్ కు డోకా లేకపోయినా ప్రస్తుత వివాదాల నేపథ్యంలో ఇక్కడి నుంచి మరికొందరు పేర్లు కూడా ప్రచారంలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పేరు బాగా వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోనే పలు నియోజకవర్గాల నుంచి కవిత పేరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతుండగా కామారెడ్డి కూడా అందులో ఒకటిగా ఉంది. బీజేపీ నుంచి ఇప్పటికే దూసుకుపోతున్న కాటిపల్లి రమణారెడ్డికి మాస్టర్ ప్లాన్ రైతుల వ్యవహారం మరింత ప్లస్ గా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎంజీ వేణుగోపాల్ గౌడ్, ఇట్టం సిద్ధరాములు వంటి వారి పేర్లు బీజేపీ ఆశావహుల లిస్ట్ లో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటికైతే షబ్బీర్ అలీ లైన్ లో ఉన్నారు. మొత్తం మీద మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తో అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నిక ఆసక్తికర చర్చకు తెరతీసింది.